రక్తం పంచుకు పుట్టినందుకు ప్రేమ, నా చిట్టి తల్లి నడిచిన ప్రతి చోట బంగారం పండినందుకు నా ప్రాణం. చిత్రాన్ని అభిమానించే మరో వ్యక్తి మిస్టర్ చంద్ర. యజమానింటే ఎంతో గౌరవం. యజమాని అభివృద్ధిని కోరే మనిషి, యజమాని కోసం ప్రాణాలు అర్పించడానికైనా వెనుకాడని మనిషి. అటువంటి వ్యక్తి అల్లుడు కావాలని ఏ ఆడపిల్ల తండ్రైనా కోరుకుంటాడు. సంగతిని చూసుకుంటాను, నువ్వు పారిపో. మనిషి ఆలోచనలు దేవుడు ఆలోచనలు కలిసినప్పుడు కొన్ని మంచి పనులు జరుగుతాయంటారు. నా చిత్ర పెళ్లి విషయంలో కూడా అదే జరిగింది. తొందరలోనే మీ అందరికీ ఆశ్చర్యం కలిగించే వార్త చెప్తాను, అది మీకు ఆనందాన్ని కూడా కలిగిస్తుందని నా నమ్మకం. సంతకం పెట్టు. పెనికి నా పెళ్లికి. ప్రాణం ఉన్న నాకు విలువ లేకపోయినా ప్రాణం లేని నా సంతకాలకు ఉందన్నమాట విలువ. జానకి, మీరు నా మెడలో కట్టిన తాళి మీ చేతులతో తెంచండి. జానకి, తెంచలేరు. ఎందుకని? మీరు బ్రతికినంత కాలం అది నా మెడలో ఉండాలి కాబట్టి. భర్త బ్రతికుండగా ఏ ఆడది రెండో పెళ్లి చేసుకోమని సంతకం ఎలా చేయగలదండి? కట్టుకున్న దానికి పిల్లలు పుట్టకపోతే రెండో పెళ్లి చేసుకునే హక్కుంది. ఏమండి, నువ్వు గొడ్రాలేవు. చట్ట ప్రకారం మనం విడాకులు తీసుకోవాలి. చట్టం? ఆ చట్టం కాదు మనల్ని ఏడడుగులు నడిపించింది. చట్టం కాదు మన వివాహ బంధాన్ని సృష్టించింది. సాంప్రదాయం మనల్ని ఏకం చేసింది. సంస్కారం మనల్ని దంపతులు చేసి దీవించింది. ఆ సాంప్రదాయం సంస్కారాన్ని కాదనే హక్కు ఏ చట్టానికి లేదు. నీ చేత సంతకం ఎలా పెట్టించుకోవాలో నాకు తెలుసు. సంతకం పెట్టు. పెట్టను. పెట్టవు. సంతకం చెయ్యి. వదినమ్మా. చేస్తాను. మీ ఇల్లాలుగా కాదా, శవంగా మారిన మీ ఇల్లాలుగా. ఏం జరిగింది? ఏమిటే కంగారు? మా వదినమ్మకు అన్నయ్యకు గొడవ జరిగింది. మా వదినమ్మ పడిపోయింది. ఎంత పిలిచినా పలకడం లేదు. నాకు భయంగా ఉంది. ఏం పర్వాలేదు, నేను వస్తాను. లోపలికి రా రాజు. వద్దు డాక్టర్ గారు, లోపలికి రానని మా అన్నయ్యకి మాటిచ్చాను. మీరు వెళ్ళండి. జానకి, డాక్టర్ గారు. జానకి, భయమేం లేదమ్మా.
నీకు శుభవార్త, నువ్వు తల్లివి కాబోతున్నావు. మా వదినమ్మ తల్లి కాబోతుంది, తల్లి కాబోయే నా తల్లి బాధపడడానికి వీల్లేదు, వదినమ్మకు అన్యాయం జరగడానికి వీల్లేదు. డాక్టర్ గారు, తల్లి కాబోయే నా కోరిక తీరుస్తారా? చెప్పమ్మా. నాకు విషయం కావాలి. జానకి, తల్లి కడుపునే వల్ల కాటిలో పెరిగే నా బిడ్డకు తల్లి కావడం కంటే చావడం మంచిది. జానకి, ఏమిటమ్మా మాటలు? ఏడాదైనా స్వర్గాన్నైనా వదులుకుంటుందేమో, కానీ తల్లి కాబోయే అదృష్టాన్ని వదులుకోదమ్మా. కానీ నాకు తల్లి అదృష్టం స్వర్గం కాదండి, నరకం. రేపు నాకు పుట్టబోయే బిడ్డ నాన్న ఏడమ్మని అడిగితే నేనేం చెప్పాలి? నాన్నెవరో చూపించలేదు నువ్వు, ఈ తాళిబొట్టు పసుపు కుంకుమ ఎందుకు ఉంచుకున్నావు అమ్మా అని అడిగితే నేనేం సమాధానం చెప్పాలి చెప్పండి. జానకి, వారు నా చేత విడాకులు కాగితం మీద సంతకం పెట్టించుకున్నారు. లేదు, అలా అలా జరగటానికి వీల్లేదు, వీల్లేదు. రాజు, ఎక్కడికి రా, అలా పని పెడుతున్నావు? వదినమ్మకు అన్యాయం జరుగుతుంది మాస్టారు. అన్నయ్య మరో పెళ్లి, ఆ జమీందారు కూతుర్ని పెళ్లి చేసుకుంటున్నాడు. వదినమ్మ తల్లి కాబోతుంది. అన్నయ్య రెండో పెళ్లి చేసుకుంటే ఆ బిడ్డకి తండ్రి ఎలా మాస్టారు? ఇది అన్యాయం కదా మాస్టారు, అందుకే ఈ అన్యాయం ఆపడానికి వెళ్తున్నాను. చంద్రం, ఆగు. నువ్వు చేస్తున్న పని ఎంత అన్యాయమో, ఎంత అధర్మమో, ఎంత అవినీతో నువ్వేమైనా ఆలోచించావా? మాస్టారు, మా విషయంలో మీ జోక్యం అనవసరం. అనవసరం కాదు, అవసరం. మాస్టారు, ఆశలకు బానిసమై లక్ష్మీదేవి లాంటి ఇల్లాల్ని దూరం చేసుకుంటున్నావు. నువ్వేం పోగొట్టుకుంటున్నావో అర్థం చేసుకోవడం లేదు చంద్రం. నువ్వు నీ భార్యను మోసం చేస్తున్నట్టే ఇప్పుడు నువ్వు కట్టుకునే ఆవిడ నిన్ను మోసం చేస్తే ఏం చేస్తావు? మాట్లాడు. ఇన్ని నీతులు చెప్పడానికి మీకు నాకు ఏమిటి సంబంధం? మనిషికి మనిషికి ఉన్న సంబంధం కాదంటావా? నీ తండ్రికి నేను స్నేహితుణ్ణి, నీ భార్యకి తండ్రి లాంటి వాణ్ణి. చంద్రం, ఆ రోజు నీ సవతి తల్లిని చంటి బిడ్డతో వెళ్ళగొట్టావే, రేపు నీ రెండో భార్య చిత్రం నీ బిడ్డ ఆ పని ఎందుకు చేయకూడదు? కాలం మన చేతిలో లేదు చంద్రం. నీ భార్యకు నీ మీద ప్రేమ ఉంది, కాని నీ ప్రియురాలకు నీ మీద ఉన్నది ప్రేమ కాదు, వ్యామోహం, కామం. అది చల్లారగానే నిన్ను పాత చెప్పు కంటే కనికిష్టంగా చూస్తుంది. బాగా ఆలోచించు. చిత్ర ఏం చూసి నిన్ను ప్రేమిస్తోంది? ఆస్థ, అంతస్థ, పెద్ద చదువ, హోదానా? ఏది కాదు. ఆమెకు కావలసింది ప్రేమించే భక్త కాదు, నౌకరులా బ్రతికే భక్త. మాస్టరు, నీకోసం ప్రాణాలిస్తుంది జానకి, నీ ప్రాణాలతో ఆడుకుంటుంది నీ ప్రియురాలు. మనిషికి కావలసింది ఆస్తులు కావు, ఆత్మీయతలు, హోదాలు కావు, అభిమానాలు. అవి జానకిలో ఉన్నాయి. ఆమె నీ కోసం చావడానికి కూడా సిద్ధంగా ఉంది చంద్రం. ఆమె నీ బిడ్డకి తల్లి కాబోతోంది. ఆలోచించు. నీ భార్యను భర్త లేని ముత్తైదువుని చేస్తావా? నీ బిడ్డను తండ్రి ఉన్న అనాథని చేస్తావా? బాగా ఆలోచించు. Mm-hmm.